హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నేను మీకు ఆటో ట్యాక్సీ డ్రైవర్లకు సంవత్సరానికి 10,000 ఆర్థిక సహాయం గవర్నమెంట్ ప్రకటించింది, దాని మీద అప్డేట్ చెప్పడానికి వీడియో చేస్తున్నాను. సో నేను ముందు వీడియో చేసినాను, చాలామంది క్వశ్చన్స్ అడిగారు, చాలామంది అప్లై చేసుకున్నామని కూడా చెప్పారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మరింత మందికి పాస్ చేయండి. సో ఈ ఇన్ఫర్మేషన్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఆటో ట్యాక్సీ క్యాబీ డ్రైవర్లకు ఎప్పుడు వేయబోతున్నారు అమౌంట్, సో ఎలా వేయబోతున్నారు, సో అప్లికేషన్ రిజెక్ట్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంది, ఆ డీటెయిల్స్ అన్నీ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఆ డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవడానికి వీడియో ఎండ్ వరకు చూడండి. మధ్యలో డిస్కంటిన్యూ చేస్తే మీకు రిజెక్ట్ అయిన వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఏమవుతుంది అనేది మీకు తెలియకపోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్. సో మీ అందరికీ తెలిసిందే, సో జగన్ గారు తన పాదయాత్రలో ఆటో ట్యాక్సీ డ్రైవర్లకు 10,000 ఆర్థిక సహాయం ప్రతి సంవత్సరం ఇస్తా అని చెప్పారు. సో దానికి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. అందరికీ అప్లికేషన్ లాస్ట్ డేట్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇంతవరకు ఎన్ని అప్లికేషన్స్ సెలెక్ట్ చేశారు, సో సోమవారం వరకు అయితే అప్లికేషన్స్ అన్ని కొన్ని ఆమోదముద్ర ఉంచారు. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కూడా రిలీజ్ చేసింది. సో ఇదైతే దశల వారీగా వేయబోతున్నారు, ఒకటే రోజు అందరికీ వేయలేమో, దశల వారీగా వేయబోతున్నామని చెప్పారు. సో దాని మీద ఈరోజు నిన్న మీటింగ్ కూడా జరిగింది. సో దాని మీద మీటింగ్ జరిగింది. సో ప్రభుత్వానికి నివేదిక కూడా వాళ్ళు ఇచ్చారు. ఆ నివేదిక ద్వారా సో గవర్నమెంట్ అయితే సర్టెన్ అమౌంట్ అనేది రిలీజ్ చేసింది. సో ఆ డీటెయిల్స్ అన్నీ మనం ఒకసారి చూద్దాం, గవర్నమెంట్ ఎంత రిలీజ్ చేసింది, ఎంతమంది అప్లై సర్టిఫికేట్ చేశారు, ఒక్కసారి నోటిఫికేషన్ చూద్దాం, దాని తర్వాత ఇంకా డీటెయిల్స్ చూద్దాం. వైఎస్ఆర్ వాహన మిత్రకు 400 కోట్లు, 4 ఏళ్ళలో పథకం ప్రారంభించనున్న సీఎం జగన్. సో ఆటో క్యాబ్ ట్యాక్సీ డ్రైవర్లకు ఫిట్నెస్ మరమ్మతులు బీమా ఖర్చులకు 7 ఏళ్ళకి 10,000 ఆర్థిక సహాయం అందించే వైఎస్ఆర్ వాహన మిత్ర రాష్ట్ర ప్రభుత్వం 400 కోట్లు మంజూరు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 175,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులన్నింటినీ సోమవారం అర్ధరాత్రి వరకు పరిశీలించి ఆమోదించారు. కమిషనరేట్లు జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమాశ్రీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫోర్స్ అధికారుల బృందం దరఖాస్తులను ఆమోద ముద్ర వేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో భాగంగా ఏలూరులో ఆటో ట్యాక్సీ డ్రైవర్లకు 7 ఏళ్ళకి 10,000 ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. తాను హామీ ఇచ్చిన ఏలూరులోనే 4వ తేదీ పథకం ప్రారంభించనున్నారు. సో ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుందా, ఇక్కడైతే 175,000 మంది సో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేశారు. 175,000 మందికి సో గవర్నమెంట్ అయితే 400 కోట్లు మంజూరు చేసింది. సో 400 కోట్లు ఒకటేసారి, 4వ పథకం అయితే 4వ తేదీ నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. అది ఏలూరులో జగన్ గారు అఫీషియల్గా స్టార్ట్ చేయబోతున్నారు. స్టార్ట్ చేసిన తర్వాత ఒకటే రోజు అందరికైతే పడదు. సో దశల వారీగా ఇప్పుడు మీరు కనుక చూస్తే గ్రామ సచివాలయం జిల్లాల వారీగా రిజల్ట్స్ ఎలా రిలీజ్ చేశారు, జిల్లాల వారీగా 1 by 1 అనే అమౌంట్ అనేది వేస్తారు. సో అఫీషియల్గా అయితే 4వ తేదీ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. అది ఏలూరులో స్టార్ట్ చేయబోతున్నారు. కాబట్టి ఏలూరులో ఉండే వాళ్ళకు, మ్యాక్సిమం ఏలూరులో ఉండే వాళ్ళకు 4వ తేదీన అకౌంట్లో పడవచ్చు. సో అమౌంట్ అనేది డైరెక్ట్గా అకౌంట్లోనే డిపాజిట్ చేస్తున్నారు, ఎవరికైతే చేతికి ఇవ్వట్లేదు. సో ఆటో ట్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకైతే గవర్నమెంట్ మొత్తం రిలీజ్ చేసింది 400 కోట్లు. సో ఇప్పుడు మనము మన అప్లికేషన్ సెలెక్ట్ అయిందా లేదా అనేది తెలిసేది ఎలా అనే క్వశ్చన్ చాలామందికి ఉంటుంది. సో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ మెసేజ్ పంపించాము అనేది చెప్తున్నారు. బట్ 4వ తేదీ వరకు మనకు తెలియదు, కొంతమందికి అయితే సెలెక్ట్ అయ్యి కూడా మెసేజ్ రాకపోయి ఉండొచ్చు అని కూడా చెప్తున్నారు. సో ఎగ్జాక్ట్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ లేదు. సో మనకి ఎగ్జాక్ట్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఎందుకంటే సో ఇప్పుడు ఒకవేళ సెలెక్ట్ అయిన వాళ్ళకి మెసేజ్ వచ్చిందంటే ఎవరైతే రాలేదు వాళ్ళందరూ రిజెక్టెడ్ అని చెప్పుకోవచ్చు. బట్ గవర్నమెంట్ అయితే అది చెప్పట్లేదు. కొంతమంది సెలెక్ట్ అయ్యా కూడా వాళ్ళకు కొన్ని మెసేజ్ కమ్యూనికేట్ చేయలేకపోయి ఉండొచ్చు. బట్ ఎవరైతే సబ్మిట్ చేసి అప్రూవ్ అయి ఉంటుందో వాళ్ళందరికైతే 4వ తేదీ తర్వాత బ్యాంకులో అమౌంట్ అనేది వేస్తామని చెప్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తిగా 4వ అక్టోబర్లోనే పూర్తి చేస్తామంటున్నారు. అంటే దశల వారీగా అయినా సరే 4వ నెలాఖరు కల్లా అందరూ ఆటో ట్యాక్సీ డ్రైవర్లకందరికీ 10,000 రాబోతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నేను ఈ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ఈరోజు వీడియో చేశాను. సో ఎవరికైనా సరే ఆటో ట్యాక్సీ డ్రైవర్లు ఎవరైనా ఈ వీడియో చూసినట్టయితే వాళ్ళకైనా అప్లికేషన్ సెలెక్ట్ అయినట్టు మెసేజ్ కానీ వస్తే కింద కమెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా మెన్షన్ చేయండి. మిగతా వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అవుతుంది. సో మనకు అర్థమవుతుంది ఎలా రిజెక్ట్ అయిందా లేదనేది. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ఈరోజు వీడియో చేశాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.